నెలకు 100,000 రూపాయలు తింటున్న రౌడీలున్నారు, నెలకు 200,000 తింటున్న లాయర్లున్నారు, నెలకు 500,000 తింటున్న ఎంపీలున్నారు, నా సంపాదనలో 50% తింటున్న ఈ హోమిల్స్ ఉన్నాడు. ఇంతమంది ఉండి నా తమ్ముడిని కాపాడలేకపోయారు. ఎందుకయ్యా మీరందరూ నా తమ్ముడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంటిది ఆ ఇన్స్పెక్టర్ గారి తల నరికి నా తమ్ముడిని విడిపించుకుంటా? ఇదిగో మా బర్లంక రామబ్రహ్మం, నా మాటిను ఏంటిదేది? నేను రెచ్చిపోయానంటే నువ్వు చచ్చిపోతావు. వారిని అమ్మకుడు మారా, నీకు తప్పు కూడా తెలుసుకోవద్దంట్రా. ఆకూరలు తినే బుర్ర మాటలు విని విని ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. చికెన్ బిర్యానీ తిన్న బుర్రతో పని చేస్తా. ఇదిగో చెప్పుచ్చు కొట్టు ఊరుకుంటా, ఆకూరలు మాత్రం ఇన్సల్ట్ చేయబోక. తోటకూర తిన్న బుర్రతో తెలివైన పని చేశా. మనకు కావలసిన ఎస్పీని అపాయింట్ చేశా. ఆ ఎస్ఐ ఏ న్యూ బజార్ లో అయితే రౌడీలకు కొత్త జీవితం ఇచ్చాడు, అదే న్యూ బజార్ లో అదే రౌడీలతో స్మగ్లింగ్ చేయిస్తున్నాడని మన ఎస్పీ నిరూపిస్తాడు. దాంతో రామరాజుని డిస్మిస్ చేయించి మీ తమ్ముని బయటికి తీసుకొస్తాడు. ఎందుకు అరెస్ట్ చేశారు? కమ్ టు ద పోలీస్ స్టేషన్. నాకు ఇక్కడ సమాధానం కావాలి. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఇన్స్పెక్టర్. సమాధానం చెప్పకుండా మీరు ఇక్కడి నుంచి కదలలేరు. ఎస్పీతో పట్టుకుంటావా? తప్పు చేస్తే ముఖ్యమంత్రి కాలర్ కూడా పట్టుకుంటారు. మిస్టర్ రామరాజు, ఏమిటిదంతా? సార్, కొత్త బజార్ లో కొత్త జీవితం గడుపుతున్న రౌడీలలో తిరిగి మంచిని మానవత్వాన్ని నేను చూశాను. కానీ ఎస్పీ గారు వాళ్ళని ఇంకా దోషులుగానే చూస్తున్నారు. Yes, I am totally convinced. వాళ్ళు స్మగ్లర్స్ అండ్ చీటర్స్. రుజువులు చూపించగలరా? చూపించగలను. చూడండి సార్, ఇవన్నీ స్మగుల్డ్ గుడ్స్. దే ఆర్ ఆల్ స్మగ్లర్స్. నౌ ఐఎమ్ డౌటింగ్ దిస్ ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ. వాళ్ళని వ్యాపారం చేసుకుని ఇస్తున్నందుకు ఇన్స్పెక్టర్ ఎంత లంచం తీసుకుంటున్నాడో అడగండి సార్. మిస్టర్ ఎస్పీ, నెత్తి మీద వయస్సు, భుజం మీద స్టార్స్ కనిపించకపోయి ఉంటే ఈ పాటికి మిమ్మల్ని ఒక సబార్డినేట్ అంత తొలకనగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారండి సార్. మిస్టర్ ఎస్పీ, రామరాజు సిన్సియర్ ఆఫీసర్. మీ ఇద్దరి మధ్య ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చిందో నేను విచారించి తెలుసుకుంటాను. ఆ డిఐజీ అండవన్నంత కాలం ఆ ఇన్స్పెక్టర్ నేనేం చేయలేను. బాబు, నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్. అది అక్కడ కొట్టేవే దెబ్బ. ఐపీఎస్ బెళ్ళ తగిలించుకుని తిరగంగానే సరిపోదు. అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తింటా ఉండాలి, లేకపోతే బొర్రెట్ట పని చేస్తే. కారణం కూరల సంఖ్య తెచ్చావంటే కారణం లేకుండా ఈ ఎస్పీ ఏదో పగలు తీస్తాడనో. వీడి ముచ్చేతులు తీశాడు. నా తమ్ముడు బయటికి రాకపోతే నువ్వు మినిస్ట్రీ నుంచి బయటకు వస్తావు. అట్టాడు నీచపు మాటలు మాట్లాడబోక. చూడు రాంబెంబం, పోలీసుల చిత్రహింసలు భరించలేకే నేను ఆ నేరాన్ని నెత్తిరేసుకున్నాను అని మీ తమ్ముడు కోర్టులో చెప్పాడనుకో, ఏ శిక్ష ఉండదయ్యా? అప్రూవర్గా మారిన రాఖీ సాక్ష్యం చెబితే మీ తమ్ముడికి మరణ శిక్ష పడుతుంది. కోర్టుకు రాఖీని ఆ ఇన్స్పెక్టర్ తీసుకెళ్లగలిగితే కదా.
మీరు నన్ను క్షమిస్తారన్న ఆశతో కాదు. మీ కొడుకుని మీరు నాలో చూసుకోగలిగితే నేను గిరిజ కన్నైనవుతాను. వద్దులే బాబు, నా కొడుకు ఎదటి వాళ్ల కోసం ప్రాణాలు ఇచ్చేవాడే గాని నీలా ప్రాణాలు తీసేవాడు కాదు. వాడికి నీకు పోలిక. ఊహ తెలియకముందే అమ్మను పోగొట్టుకున్నాను. అది దేవుడు చేసిన పని. దేవుడికి హక్కుంది కనుక మనిషి ప్రాణాలు తీయచ్చు, కానీ మీ ఇంటి దీపాన్ని ఆర్పే హక్కు మనిషిగా నాకు లేదమ్మా. అందుకే దోషిలా మీ ముందు నిలబడ్డాను. ఆ ముష్టి మాకే అక్కర్లేదు. ఎదుటి వారి కష్టం పంచుకోవడం దానం అవదమ్మా. నీ చేత తెచ్చిన అమృతమైనా మాకు విషయంగానే ఉంటుంది. ఆగు, ఇంకెప్పుడు ఈ ఇంటి గుమ్మం తొక్కద్దు. జరిగిన దానిలో నీ తప్పు లేదని భావిస్తూ నీ అంతరాత్మ చేసిన ఈ రాజీనామాను తిరస్కరిస్తున్నాను. ఆ ఇంటి మనుషులు నాలో ఒక అంతకుండి చూస్తున్నారు. నేను ఒక సిన్సియర్ ఆఫీసర్ని చూస్తున్నా. మనశ్శాంతి లేకుండా ఎలా సార్ డ్యూటీ చేయడం? నువ్వు రాజీ పడకపోతే నీ మనశ్శాంతి మాట ఎలా ఉన్నా? ఊళ్ళో శాంతి భద్రతలు ఉండవు. డ్యూటీ మీద బయటికి వెళితే ఈ చేతులు ధర్మాన్ని కాపాడేవరకు రక్తంతో తడిసిన నేరస్తుడి చేతులు అనుకుంటారు. రామరాజు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా జరిగింది మర్చిపోయి కానిస్టేబుల్ కనకన గురించి ఆలోచించు. ఆమె ఆత్మకి శాంతి కలగాలంటే ఆ రాఖీని పట్టుకుని ఆ నరసింహాన్ని ఉరికింప వెక్కించాలి. చదువుకోను, అక్షరాలు దిద్దను అంటే ముద్దు అని ముద్దు ముద్దుగా తిట్టేవారు కదా ఆంటీ. గుర్తు రావట్లేదమ్మా. ఎలా వస్తుందిలేండి, అప్పుడు చీవిడి ముక్కు చింపిరి జుట్టు లెక్క పెడత మొహంతో ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం స్టైల్ గా ఉన్నాను అనుకోండి, ఏదో మాస్టర్ దయ వల్ల చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. నాకు సంతోషంగా ఉండద్దండి. ఒక పక్క మాస్టర్ పోయారనే బాధ, ఇంకో పక్క మాస్టర్ కుటుంబం ఇలా ఉందనే బాధ. పాప ఫేస్ చూడండి, కడుపులో పేగులు ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాయో.
మీరు అలా ఏడ్చారంటే మాస్టర్ ఆత్మ శాంతించదు. నువ్వు నా చెల్లెలు లాంటి దాని అమ్మ అని మాస్టర్ గారు అనేవారు. ఆ బిడ్డను పస్తులు పడుకోబెడితే ఈ బిడ్డ చూస్తూ ఊరుకోలేదు. ఇది మీరు తీసుకోవాలి. మీరు ఆహారం తీసుకుంటారా, నన్ను నిరాహార దీక్ష చేయమంటారా? ఆకలితో పస్తులుండే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసమ్మా. తినమ్మా. ఇదిగో నువ్వు తినకపోయావంటే మాస్టర్ గారి మీద ఒట్టు. తిను. తినమ్మా. అమ్మా నువ్వు తినమ్మా. కొంచెం కళ్ళు తెరువు గురు. పెద్ద మనిషి పెద్ద మనిషి, ఆంటీ కన్నీళ్లు తుడిచేశాను, గిరిజి కడుపు నింపేశాను. నువ్వు ఫీలింగ్ మార్చిపోయా బాబు, నాకు బాధగా ఉంది. ఇది ఒక రోజుతో పోయే బాధ కాదు రాణి. ఎంతసేపు వాళ్ళ గురించేనా? నీ గురించి బాధపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నువ్వా? నా గుండెకాయ కావాలంటే చూడు ఎలా హారన్ మోగినట్టు మోగుతుందో. లప్ డప్ లప్ డప్. ఈ తాళిపుడు చూడు ఎలా అమాయకంగా చూస్తుందో. నా మెళ్ళో తాళ్ళు ఎప్పుడు కడతావో తెలియక రెడీగా దాచుకున్నాను. నీకు మూడెప్పుడు వస్తుందో, నా మెళ్ళో మూడు ముళ్ళు ఎప్పుడు పడతాయో. నీ సంగతి తర్వాత చూస్తాను. చేతిలో లాఠీ ఉంది కదా అని ఎత్తటం, బొడ్డు రివాల్వర్ ఉంది కదా అని చూపించడం కాదు. ఆ రెండు చేతులతో ఏం పట్టుకోవాలో పట్టుకోవయ్యా పెద్ద మనిషి. ఇంకా అర్థం కాలేదా? ఆ రెండు చేతులతో తాళి కట్టవయ్యా మగడా. అబ్బా ఆ వేళ దెబ్బలో ఏముందా అబ్బా, నరాలు చివ్వమంటున్నాయి. ఏంటి బాడీ ఇలా షేకింగ్ అయిపోతోంది, ఏంటిది?